హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చి ఫస్ట్ నా రొటీన్ చూపించబోతున్నాను, ఆ తర్వాత ఈ బ్లాగ్లో చాలానే చూపించబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మా వాళ్ళందరూ వెళ్ళిపోయారండి, మా వారి క్యారెక్టర్స్ అని మా పాప ఉదయాన్నే వెళ్ళిపోయింది. సో ఇంకా నేను ముందు ఒకసారి గట్టంతా సర్దేసుకుంటాను. నాకేంటంటే, పని అవ్వగానే గట్టు క్లీన్గా లేకపోతే మాత్రం ఇంకా అస్సలు వంటింట్లో ఏ పని చేయబుద్ది కాదు. ఎప్పటికప్పుడు అక్కడ నాకు ఎప్పుడు గట్టు ఖాళీగా నీట్గా తుడిచేసుకున్నట్టు ఉండాలి పని ఇవ్వగానే. సో అందుకని ఏం చేస్తున్నానంటే, నేను వంట అంతా అయిపోయింది కదా, ఇంకొన్ని సర్దేసుకుని ఎక్కడవక్కడ, సో మిక్సీ జార్స్ అవన్నీ కూడా వాడుంటాను కదా ఉదయం, అవన్నీ ఒకసారి కడిగేసుకుని బౌల్లో పెట్టుకుంటా. ఈ లోపల ఈ పనులన్నీ అయ్యే లోపల ఏంటంటే అవి సెట్ అయిపోతాయి కదా. సో అది, అండ్ నాకు ఈ మధ్య అట్టక మీద నాకు ఒక వస్తువు దొరికిందండి, అదేంటో మీకు చూపిస్తాను. చాలా సర్ప్రైజ్ అయ్యాను ఆ వస్తువుని చూసి, చాలా సంతోషం వేసింది. ఈ మధ్య బ్లాగ్స్ చేయట్లేదు కదా, అంటే నేను రొటీన్స్ చేయట్లేదు కాబట్టి మీకు అది చూపించలేకపోయాను. ఇప్పుడు చూపిస్తున్నాను, చూడండి అదేంటో కాదు. సో రోలు అండ్ పొత్రం అనమాట, అంత బరువైన వస్తువు అటక మీద ఉంది. ఏదో సామాను కోసం వెతుకుతుండగా ఇది దొరికింది. చాలా బాగుంది కదా, చాలా బాగుంటుంది. అందులో పౌడర్స్ చేసుకోవడానికి మెయిన్గా అది బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇప్పుడు నేను చూపించేది ఏంటో తెలుసా, ఆ గ్యాడ్జెట్స్ అన్నీ అలా వరుసగా పెట్టుకుంటుంటే భలే ఉందండి. అసలు గట్టు చిన్న గట్టు, అది పెద్ద గట్టు కాదు, గట్టు కింద ఉంది. సో ఈ చిన్న చిన్న గ్యాడ్జెట్స్ మనం ఏదైతే ఇంపార్టెంట్గా వాడతామో అవన్నీ అలా సైడ్ పెట్టుకుని అక్కడ ఒక ప్లగ్ పాయింట్ ఉంటే చాలా హ్యాపీగా ఉంది నాకు చేసుకోవడానికి అయితే పని. అండ్ మా అన్నయ్య వాళ్ళ దానికి గృహప్రవేశంలో ఈ డ్రై ఫ్రూట్ పూతరేక అనేది వాళ్ళు మా అన్నయ్య స్పెషల్గా చేయించి పనిచేయడనమాట. ఇంక మీ నేను చాలానే తెచ్చేసుకున్నాను బాక్సెస్ అక్కడి నుంచి. సో ఎంత బాగుంది తెలుసా, ఆత్రేయపురంలో చేయించాడనమాట స్పెషల్గా. ఒక్కొక్కటి 15 రూపీస్ పడిందంట పూతరేకు, చాలా బాగుంది. అవి ఫ్రెండ్స్ చూడండి, 2 బకెట్లు, ఇదొకటి అదొకటి, అవి క్లిప్స్ మాకు మేడ మీద ఆరేసుకోవడానికి ప్లేస్ ఉంటుంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమవుతుంది. అస్సలు పనుల వల్ల ఈ బట్టలు అన్నది స్టాక్ పెరిగిపోయింది, ఈ మధ్య వర్షాలు చలి వల్ల ఇవాళ ఎండ వచ్చింది, అందుకే టకటకటక వేస్తా ఉదయం నుంచి. సో ఆ 2 ఆరేసేసి ఆ తర్వాత వస్తానమాట. మళ్ళీ మేము చూసుకుంటూ ఉండాలి, ఏ టైం అయినా వర్షం పడిపోవచ్చు అనమాట, మనం వెళ్ళి తెచ్చుకోవాలి. అందుకని ఎండ వచ్చినప్పుడే వేసేస్తే కనీసం కొంచెం ఆరేక కింద వేసుకోవచ్చు. సో అది నేను వెళ్ళిపోతాను. సో నెక్స్ట్ ఏంటంటే, మా అన్నయ్య వాళ్ళ గృహప్రవేశంలో నేను తీసుకున్న వీడియోస్ చింక్ కొంచెం కొంచెం, అలాగే నాకు మా అన్నయ్య ఆడపడిచి లాంచడం కానీ ఇంకా అక్కడి నుంచి నేనేం తెచ్చుకున్నాను అన్నది కానీ మీతో షేర్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వీడియో అంతా అవే ఉంటాయి, చూసేసేయండి మరి. సో మరి నేను వెళ్ళి బట్టలు తీసుకొచ్చి వస్తాను, మళ్ళీ వర్షం పడిపోతుందో ఏమో. ఓకే, అండ్ ఇక్కడ వచ్చి మేము విజయవాడ వెళ్ళే రోజు మా కోసం అన్నయ్య వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఆడపడుచు నూనె పెట్టి సున్నిపిండి రాస్తే గానీ లేవకూడదు అనమాట. ఒక ఆడపిల్ల ఎంత ముఖ్యం అనేది ఇవి మనకి ఏదైనా మన ఇంట్లో ఒక కార్యక్రమం చేసుకున్నప్పుడే తెలుస్తుందండి. సో మన వాల్యూ ఇలాంటప్పుడు బాగా తెలుస్తుంది. సో నేను ఇస్తే గానీ వాడు ఆ కార్యక్రమం స్టార్ట్ చేయడానికి లేదు. సో దీపం వాళ్ళకి చక్కగా సున్నిపిండి పెట్టాను, అంతా ఫ్యామిలీ అంతా కూర్చుని సున్నిపిండి పెట్టించుకుని నూనె రాయించుకుని ఆ తర్వాత చక్కగా కర్పూర హారతి ఇచ్చి నాకు కావాల్సినది అంతా ముట్టించారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది వాడి వాడి పర్స్ ఖాళీ అవ్వడం. సో ఇక్కడ అంత డబ్బులు నన్ను సంతోష పెట్టాక అందరూ, మా అమ్మగారు నాన్నగారు మావారు అందరూ అక్షంతలు వేసి పెద్దవాళ్ళు అందరూ, సో వాళ్ళని ఇంకా గృహప్రవేశానికి స్టార్ట్ చేసాం అనమాట. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారు, అదే లాస్ట్ అనమాట. ఆల్రెడీ గణపతి హోమం చేసుకున్నారు, వాస్తు హోమం చేసుకున్నారు, వాస్తు హోమం, అనగా వ్రతం, అవన్నీ కలిసాలి అనగా వ్రతం అండి. ఈ విధంగా నైట్ అంతా వాళ్ళు చేశారు, మార్నింగ్ 8కి లేచారు పీటలు. చెంగనించే హరి నీకు శ్రీమంగళం చిత్త జగురుడా.
చూసారా మళ్ళీ లాస్ట్ అనమాట, స్టార్టింగ్ లో ఇచ్చాను కదా అలాగే, మళ్ళీ ఇప్పుడు అంతా అయిపోయింది. నా ఇంటి నుంచి కూర్చుని వీళ్ళన్ని పూజలన్నీ చేసాక ఈ విధంగా మళ్ళీ హారతి ఇచ్చి వాళ్ళని పీఠం నుంచి లేపా అనమాట. సో చూసారా, ఎండింగ్ ముందే స్టార్టింగ్ ముందే అనమాట హయాం అంతా. సో ఇక్కడ మేమంతా ఆడపిల్లం, అప్పుడు నేను ఒక్కదాన్ని ఉన్నాను కదా, ఇవంతా మేమందరం చెల్లెళ్ళు అనమాట మా అన్నయ్యకి. సో ఇంతమంది అంటే మా బాబాయ్ కూతుర్లు, పెదనాన్న కూతుర్లు అలా అనమాట. సో మేమందరం కలిసి మా అన్నయ్యకి అన్నయ్య వదినకి హారతి ఇచ్చి వాళ్ళని తీసి ఇంకా పీటల మించి లేపాం. ఆల్మోస్ట్ ఫుల్ నైట్ చేశారండి. 10:30కి ముహూర్తం, 10:30కి వాళ్ళు కూర్చున్న వాళ్ళు మార్నింగ్ 8:30 వరకు అసలు అసలు మొత్తం అన్ని కంప్లీట్ చేస్తారనమాట. అనగా వ్రతం, వాస్తు హోమం, గణపతి హోమం, సో సత్యనారాయణ స్వామి వ్రతం, ఇంకా ఒకటి రెండు కూడా చేశారు. సో ఇవన్నీ చేశారు. నేను వాళ్ళతో రాత్రంతా కూర్చున్నాను, ఎందుకంటే ప్రతి దానికి అందిస్తూ ఉండాలి కదా, పిలుస్తూ ఉంటారు ఆడపడిచి అక్కడ రావాలి రావాలి అని. సో అన్నీ కూర్చున్నాం, మేమందరం ఆల్మోస్ట్ కూర్చున్నాం కానీ కొంతసేపు అయ్యాక వాళ్ళ పిల్లలు ఉన్నారు పడుకుని పోయారనమాట. మా అమ్మాయిని మా వారు చూసుకున్నారు. సో ఈ ప్రాబ్లం రాలేదు. సో ఇంకా నేను ఇంకా నైట్ అంతా అయ్యి చేంజ్ చేసుకుని చక్కగా వచ్చి మళ్ళీ ఇక్కడ ఈ హారతికి నిలబడ్డాం. ఇక్కడ ఏంటంటే మేము పోటీ పడుతున్నాం అనంటే మా అన్నయ్య ఎంత డబ్బులు వేసాడు ఏంటి, సో అడుగుతున్నాం, గొడవ పెట్టుకుంటున్నాం అనమాట. మాకు అది సరిపోదు ఇంకా వెయ్యమని. సో అందరు చూస్తున్నారు ఇక్కడ, ఎందుకంటే ఎంత లాగినా ఈ టైంలోనే కదా లాగలిగాము. సో పాపం మా అన్నయ్య ఇంతమందికి ఆల్మోస్ట్ నైట్ నుంచి ఈ హారతి ఎన్నిసార్లు ఇచ్చినా పాపం వేస్తూనే ఉన్నాడండి. ఇక లాస్ట్ది కదా, ఇక్కడ ఇక మేమందరం లాక్కుంటున్నాం వాడి దగ్గర నుంచి. సో ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని అన్నది పూర్తి చేసాం. చాలా మోస్ట్ హ్యాపీయెస్ట్ టైం అనేది చెప్పాలన్నమాట. చాలా ఎంజాయ్ చేసాం అనమాట, అందరం కలిసాం. ఇక్కడ మా అందరినీ ఓదారు, ఇంక చాలు చాలే వాడిని వదిలేయండి అని చెప్పి అందరూ చెప్తున్నారన్నమాట మాకు. సో మా అమ్మాయి జడ చూసారు ఎంత బాగుందో వెనకాల అలా వేసుకుంది. ఆ డ్రెస్ కూడా చాలా బాగుందండి, వీళ్ళే తీసారు చూపిస్తాను మీకు. అండ్ నెక్స్ట్ వచ్చి మా అన్నయ్య నాకు ఏమి ఇచ్చాడు అన్నది చూడండి. సో ఫ్రెండ్స్ వచ్చేసాను, ఇప్పటిదాకా వీడియోస్ చూసేసారు కదా. అండ్ ఫైనల్ గా ఇవే అనమాట నా సార్ సామాను, ఇవే దీన్ని తీసుకొచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అన్నయ్య నాకు ఈ కుందులు ఇచ్చాడు అనమాట, చూసారు ఎంత బాగున్నాయో. అండ్ ఇవి వచ్చి ఒక్కొక్కటి 100 grams పడింది రెండు, ఇది కూడా 6,500 అయింది అనమాట. ఎలా ఉన్నాయి ఈ రెండు కుందులు? చాలా బాగున్నాయి కదా. నాకు ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కుందులు కావాలని. ఇంక ఈరోజు ఆడపడిచి లాంచడంలో ఇవి తీసేసుకున్నాను అనమాట. సో బాగున్నాయి కదా. అండ్ సెకండ్ వచ్చి బ్యూటిఫుల్ శారీ. ఇది ఏంటంటే ఆడపడుచు లాంచడం, మరే పాపం కొన్నాడు మళ్ళీ శారీ ఎందుకు అంటే కూడా శారీ కూడా పెట్టేశాడు. సో ఎలా ఉంది ఈ శారీ? నాకైతే ఇంత లైట్ వెయిట్ తెలుసా, అసలు కట్టుకుంటే అసలు ఈజీగా ఉందనమాట కట్టుకోవడానికి కూడా. పట్టు శారీ ఇది, ఏం పట్టని అడగండి, ఎందుకంటే నాకు కూడా తెలీదు. నేను వచ్చేసరికి సర్ప్రైజ్గా కొనిపెట్టి చేశారు అనమాట. నాకు ఏది నప్పుతుందో మా అన్నయ్యకి మా అమ్మగారికి బాగా తెలుసు. సో వాళ్ళు చూసేసి మా వదిన ముగ్గురు కలిసి వెళ్ళి నాకు ఈ శారీ కొనేసారనమాట. మా అమ్మగారిది సేమ్ ఇలాగే ఉంటుంది, మీరు వీడియోలో చూసుంటారు, బ్లూ అండ్ ఆరెంజ్ దానిది. అండ్ నాకు ఇలా వచ్చింది, మా వదింది గ్రీన్ అనమాట. గ్రీన్ శారీ తను కట్టుకోలేదు. ఈసారి ఎప్పుడైనా నేను విజయవాడ వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను. అండ్ ఇది వచ్చి నా శారీ, ఆల్రెడీ నా వీడియోలో చూసుంటారు కదా, చూసున్నారో లేదో ఫొటోస్లో పెట్టుంటాను. అండ్ ఇది వచ్చి నా శారీ, బాగుంది కదా, నాకైతే సూపర్గా నచ్చింది. అండ్ దీని బ్లౌజ్ ఇంకా నేను కుట్టించలేదు. అండ్ దాని బదులు నేను ఈ బ్లౌజ్ వాడాను, ఇది ఆల్రెడీ నా దగ్గర ఉందనమాట. సో ఈ బ్లౌజ్ వాడేసాను. మనం ఆల్టర్నేటివ్గా ఇలా వాడేస్తే బాగుంటుంది కదా. ఈ వరకు వచ్చి నేను బెంగళూరులోనే చేయించానండి. ఇది వచ్చి నాకు 2009. సో ఇది వచ్చి ఇంకా వాళ్ళ సామాన్. ఇంకా ఊరు వెళ్తే ఉట్టి చేతులతో ఎక్కడైనా పంపిస్తారా అండి? సో పంపించారు కదా, దానికోసం మా అమ్మగారు కొన్న ఈ సారి. ఎప్పుడు మా అమ్మగారు ఏంటంటే కొన్ని చేస్తారనమాట, వచ్చినప్పుడల్లా ఏదో ఇస్తూ ఉంటారు. సో ఈ శారీ వేటివి రేట్లు అడగండి, నాకు ఏవి రేట్లు తెలియవు, ఎందుకంటే నీకు కనుక్కునే చెప్పాలి. ఒకవేళ నీకు ఎవరికైనా నచ్చితే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రేట్ కనుక్కుని నీకు చెప్తాను. సో రేట్ అడిగితే తిడతారనమాట నన్ను, పర్టికులర్గా నీకు ఎందుకు రేటు పెట్టినప్పుడు తీసుకెళ్ళమంట. సో అది కదా ప్రేమ అండి. సో ఇది శారీ. అండ్ ఇది వచ్చి చూసారా కుర్చీలు ఎంత బాగుంది. ఇది కట్టుకుని చూపిస్తాను, ఒక ఫంక్షన్ ఉంది ఒక 2 కొన్ని రోజుల్లో, ఆ ఫంక్షన్లో ఈ కట్టుకుందామని చెప్పి అనుకుంటున్నాను. సో ఎలా ఉంది శారీ?
నాకైతే నచ్చింది. అండ్ దీనికి బ్లౌజ్ కుట్టించి రావలేదు కాబట్టి నేను ఈ సారీ అక్కడ కట్టేసుకుంటానేమో ఫంక్షన్ లో అని పాపం ఈ బ్లౌజ్ తీసేసారు. రెడీమేడ్ బ్లౌజ్ కూడా చూసారా ఎంత, నేను ఎక్కడ కట్టేసుకోవాలని పాపం తాపత్రయపడి ఈ సారీతో పాటు బ్లౌజ్ కూడా తీసారు. భలే మ్యాచ్ అయిపోయింది చూడండి రెండు. సో ఇది రెడీమేడ్ బ్లౌజ్ అనమాట. సైజ్ కూడా చేంజ్ చేసి రెడీగా ఉంచారు అండ్ ఇలా వచ్చింది చక్కగా వర్క్ అంతా. సో చూసారు కదా. అండ్ ఇది వచ్చి బ్లౌజ్ అండ్ శారీ సెట్. అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ కూడా కొన్నారు, కాకపోతే ఇది ఎప్పుడో కొన్నదండి. ఈ శారీ స్పెషల్ ఏంటంటే, ఈ శారీకి ఒక స్పెషల్ ఉంది. ఇది విజయవాడలో కొన్నది కాదు, ఇది వచ్చి కాశ్మీర్లో కొన్న శారీ. కాశ్మీర్ అంటే వాళ్ళు అమర్నాథ్ యాత్రకు వెళ్ళారు అంటే కాశ్మీర్లోనే స్టే చేయాలన్నమాట వన్డే. సో కాశ్మీర్లో వాళ్ళు ఈ శారీ తీసుకున్నారు. దీని గురించి నాకు ఇదేంటి క్లాత్ ఏంటి అనేది తెలియదు, వాళ్ళకి తెలియదు. సో అక్కడ ఒకటి ఏదైనా గుర్తుగా నా కోసం తీసుకొచ్చేయాలని చెప్పి ఈ శారీ తెచ్చారనమాట. సో దీనికి బ్లౌజ్ ఏం కుట్టించలేదు, బ్లౌజ్ కుట్టించుకోలేదు ఎందుకంటే ప్లెయినే వచ్చింది. సో దాని బదులు కూడా ఇంకొక రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నారు, అది కూడా చూడండి బ్లూ బ్లూ అని. సో బ్లూ 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 మ్యాచ్ అవ్వాలని చెప్పి రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నారు. సో ఇది వచ్చి ఇలా ఫుల్ హ్యాండ్స్ వచ్చింది, బాగుంది కదా, నాకైతే భలే నచ్చింది, ఎప్పుడెప్పుడు వేసుకోలేనుంది. సో ఇవి రెండు ఫంక్షన్కి వేసుకుంటానేమో అనుకున్నారు పాప. ఆల్రెడీ నేను కూడా ఇంకా ఆల్రెడీ బోల్డ్ శారీస్ రెడీ చేసి పెట్టేసేయడం వల్ల నేను వీటి దాకా రావాల్సిన అవసరం రాలేదన్నమాట. సో ఇవే. సో చూసారా, వెళ్తే నేను విజయవాడ వెళ్తే మాత్రం ఇంకా నా కోసం బోల్డ్ ఉంటాయండి అక్కడ. నేను ఈసారి అక్కడికి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను ఖచ్చితంగా. సో ఇది ఇది అండ్ ఆ శారీ అన్నయ్య పెట్టింది శారీ, అన్నయ్య నా కోసం కొన్న శారీ అనమాట. సో ఇంతే, అవి కాకుండా కుందులు కొన్నారు అండ్ వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ కింద ఒక బ్యాగ్స్ పంచారు, చూపిస్తారు. అండ్ ఇది వచ్చి వాళ్ళు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అనమాట, భలే ఉంది కదా. అసలు ఐడియా కూడా నాకు చాలా బాగా నచ్చింది, ఎవరికైనా వెరీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది చూడండి. ఇది వచ్చి వాళ్ళకి 50 రూపీస్ పడిందంట ఈ బ్యాగ్. అండ్ ఇది అందరికి ఇచ్చారు, ఇందులో జాకెట్ ముక్క, తాంబూలం, పూతరేకు, డ్రై ఫ్రూట్ పూతరేకు పెట్టారు, అలాగే ఇంకా లడ్డు మిక్చర్ కూడా పెట్టి అందరికి ఇచ్చారు. గాజులు అన్ని పెట్టింది మా వదిన, సో అన్ని రెడీ చేసి పెట్టింది. సో అవన్నీ మేమే సర్దేశాము, ఆ రోజు రాత్రి అంతా ఉండాలి కదండి. మార్నింగ్ 10 o'clock కూర్చున్నారు, నెక్స్ట్ రోజు ఉదయం 8 o'clock వాళ్ళు పీటల నుంచి లేచారనమాట. అంతసేపు నేనున్నది కంపల్సరీ పక్కన ఉండాలన్నారు, ఎందుకంటే ఆడపడుచు పక్కన ఉండాలి, ఏదేనంటే ఆడపడుచు అంటారు కదా. సో 19 కూర్చోబెట్టారు నన్ను కూడా రాత్రి అంతా. సో నిద్ర రాకుండా నాన్న కష్టాలు ఉంటాయి కదండి, అందులో ఇదో పని అనమాట. ఈ పని పెట్టుకున్నాము, అయినా నిద్ర వచ్చేసింది. ఇంకా ఆయన ఏంటంటే ఫుడ్ కట్ చేయమ్మ, అది కట్ చేయమ్మ, ఇది కట్ చేయమ్మ ఇస్తే అయినా నిద్ర వచ్చింది అనమాట. సో అలా మేనేజ్ చేసేసాము. మా అన్నయ్య చెప్తూ ఉన్నాడు అనమాట, మా అన్నయ్యను వదిన దండం పెట్టుకోండి అన్నప్పుడు ఇలా దండం పెట్టుకుంటే వాళ్ళకి నిద్ర వచ్చేస్తుందంట, బాబు బాబు అని లేపుతున్నారంట వాళ్ళు అంటున్నాడు, కొంచెంసేపు దండం పెట్టుకుంటానండి అని, ఎందుకంటే నిద్ర వచ్చేస్తుంది. కానీ నాకు ఒకటి అనిపిస్తుంది అండి, ఇంత నిద్రపోతులు చేసే పూజ చేసే పాపం దేవుడు అడిగాడా అనిపిస్తుంది. సో ఫార్మాలిటీస్ ఏదో చేసేసాం కదా, ఇవన్నీ ఫాలో అయ్యాం కదా అని మనకి ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. సో ఈ క్వశ్చన్స్కి నాకు ఆన్సర్ తెలీదు. అండ్ ఇది బాగుంది కదా, ఇది నేను తెచ్చేసుకున్నా బోల్డ్ వాల్యూ అంతే కదా, మిగిలే బోల్డ్ తెచ్చేసుకున్నా. సో మనకి అదొకటి ఉంటుంది కదండి, ఏమంటారు. సో ఇక్కడికి ఇది అయిపోయింది, ఇవ్వండి సంగతి, ఇవి నేను తెచ్చుకున్నాను మళ్ళీ విజయవాడ వెళ్ళినప్పుడు. అక్కడ నావి బోల్డ్ ఉండే, అవన్నీ మీకు చూపిస్తాను. సో అప్పుడు మా వాళ్ళందరినీ నీట్గా క్లియర్గా మీకు పరిచయం చేస్తాను, బుడ్డోళ్ళని తప్ప వాళ్ళని చూపించకూడదు కదా. సో వాళ్ళైతే క్రేజీగా ఉంటారు, సూపర్ బాగుంటారు అనమాట. ఇక్కడికైతే ఇది. సో మీ అందరూ అయిపో, అందరూ బ్లాగ్స్ చేయమని అడుగుతున్నారు. సో బ్లాగ్స్ రొటీన్స్ చేయమని అడుగుతున్నారు, మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను, ఇక్కడ నుంచి రొటీన్స్ పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట. అన్ని పెడతాను అండి, రొటీన్స్ పెడతాను, బ్లాగ్స్ పెడతాను, అలాగే నాకు ఐడియాస్ పెడతాను, ఆర్గనైజేషన్స్ పెడతాను, పూజలు పెడతాను, ఇది అని నేను ఫిక్స్ కాకుండా అన్ని పెడతాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఇంకా మీ సబ్స్క్రైబ్ అవ్వకపోయి ఉంటే, ఒకవేళ మీ సబ్స్క్రైబ్ అయ్యంటే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్టయితే ఎప్పటికప్పుడు నా వీడియో అప్డేట్ అనేది మీకు నోటిఫై అవుతూనే ఉంటుంది. సో ఫ్రెండ్స్ మరైతే ఈ బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. సో మరొక మంచి బ్లాగ్తో ఆ వీడియోతో వచ్చేస్తాను అప్పటిదాకా. బాయ్ బాయ్.